మంచిని మంచిగానే చెప్పుకోవాలి చెడుని చెడుగానే చెప్పుకోవాలి జగన్మోహన్ రెడ్డి సర్కార్ దే రాష్ట్ర వ్యాప్తంగా ఇరవై ఏది పదమూడు జిల్లాలు కాకుండా ఇరవై ఐదు జిల్లాలు పెడతామంది ఏది పార్లమెంటరీ స్థానం ప్రతి పార్లమెంటు స్థానంలో ఒక్కొక్క మెడికల్ కాలేజీ పెడతామన్నటువంటిది చెప్పింది దానికి తగ్గట్టుగా కేంద్రానికి ప్రతిపాదనలు పంపించింది దీనివల్ల మనకి డాక్టర్ సీట్లు భారీగా పెరుగుతాయి ప్రభుత్వ రంగంలోనే పెరుగుతాయి రెండవది వచ్చేటప్పటికి దాని ద్వారా మనకి రాష్ట్రానికి ఉపాధి అవకాశాలు అంటే అనేక మంది వైద్యులు అవడానికి అవకాశం ఉంటుంది ఫ్యూచర్ బెనిఫిట్ ఉంటుంది అన్నటువంటి చెప్పుకున్నాం అదే సందర్భంలో యోగి ఆదిత్యనాథ్ సర్కార్ రెండు వేల పదిహేడు ఇరవై మధ్యన అక్కడ ముప్పై దాకా మెడికల్ కళాశాలల ఏర్పాటుకి రంగం సిద్ధమైంది ఇప్పుడు ఓవరాల్గా అంతకుముందు రెండు వేల పదహారు దాకా లెక్కేసుకుంటే పన్నెండు మెడికల్ కాలేజీలు ఉంటే ఈ మూడేళ్లలో ముప్పై మెడికల్ కాలేజీలని నిర్మాణం చేయించారు ఇంకా జరుగుతూ ఉన్నాయి ఓవరాల్గా డెబ్బై ఐదు జిల్లాలు ఉన్నాయి అక్కడ డెబ్బై ఐదు జిల్లాల్లో జిల్లాకు ఒక్కొక్క మెడికల్ కళాశాల అన్నటువంటిది తన ప్రతిపాదన అక్కడ ఆ రీత్యా పరుగులు పెడుతున్నటువంటిది అక్కడ కూడా ప్రభుత్వ రంగంలో అన్ని మెడికల్ కళాశాలల ఏర్పాటు అన్నటువంటి ఇక్కడ కీలకమైనటువంటి అంశం ఏంటంటే నాట్ ఓన్లీ వీళ్ళు వీళ్ళిద్దరూ అందిపుచ్చుకుంటున్నారు యోగి ఆదిత్యనాథ్ జగన్మోహన్ రెడ్డి గారు వాస్తవంగా కేంద్ర ప్రభుత్వ ప్రతిపాదన దేశవ్యాప్తంగా వైద్యుల కొరత భారీగా ఉంది వైద్యుల సంఖ్య పెరగాల్సినటువంటి అవసరం ఉంది దానికోసం ప్రపోజల్స్ పంపించమంటే వీళ్ళిద్దరూ దాన్ని వినియోగించుకున్నారు అయితే ఇక్కడ ఒక పెద్ద ప్రాబ్లం ఏంటంటే వైద్యుల నియామకం వైద్యుల చదువు వైద్య విద్య ఏర్పడం ఒక ఎత్తు కానీ ఉపాధి అవకాశాలు కరువైనవి ఆ విషయం గుర్తుపెట్టుకోవాలి ఇదివరకు డాక్టర్ చదవడం అంటే చాలా గ్రేట్ ఇప్పుడు డాక్టర్ చదివితే మామూలు డిగ్రీకి అంటే కొంచెం ఎక్కువ అన్నట్టుగానే ఉంది పాపం వాళ్ళ పరిస్థితి నిజంగా కష్టపడి ఐదు సంవత్సరాల పాటు అర్హం శ్రమించి రాత్రి పగలు కష్టపడి చదివితే వాళ్ళకు వచ్చే జీతం పదిహేను వేల నుంచి ముప్పై వేల లోపు ఉంటుంది ఆరేడేళ్ళ ఎక్స్పీరియన్స్ ఎంబీబీఎస్ ఉన్నటువంటి వాళ్ళకి ముప్పై ముప్పై ఐదు వేలు ఇస్తున్నారు అడిషనల్ పీజీ కోర్సెస్ చేస్తే అప్పుడు అరవై వేల నుంచి డెబ్బై వేలు ఇస్తున్నారు ఎందుకు అంటే వైద్య విద్య కాస్త వైద్యం కాస్త కార్పొరేటీకరణ అవ్వడం వల్ల కార్పొరేట్ ఆసుపత్రులకి మాత్రమే వెళ్ళి చూపించుకుంటున్నారు ప్రజలు కార్పొరేట్ ఆసుపత్రులకు మాత్రమే వెళ్తూ ఉన్నారు ప్రజలు ప్రభుత్వ ఆసుపత్రుల్లోనేమో డయాగ్నసిస్ ఫ్రీ ఉండదు అలాగే మందులు ఫ్రీ అని చెప్తుంటారు కానీ అన్నీ అందుబాటులో ఉండవు దానికి తోడు అక్కడ ఉన్నటువంటి సిబ్బంది ప్రవర్తించేటువంటి తీరు ఇంకోటి వైద్యుల నియామకమే మానేసినాయి ప్రభుత్వాలు వాటితో ఒకవేళ పెట్టుకున్న కన్సాల్డేటరీ పేమెంట్ల కింద పెట్టుకుంటున్నారు అంటే ఈ ప్రైవేట్ హాస్పిటల్ మీద పదివేలు పదిహేను వేలు మళ్ళీ అక్కడ రికమెండేషన్లతో అంటే కష్టపడి చదివినా కూడా అది ఎంత చీఫ్గా తీసేసిన అయ్యే ఖర్చు మినిమం యాభై లక్షల నుంచి కోటి రూపాయలు అవుతుంది అంత ఖర్చు పెడితే చివరికి వచ్చేది పాతిక వేలు ముప్పై ఐదు వేలు అంటే ఎందుకు ఇంకా అనేటువంటి కోణంలో దూరం అయిపోతున్నారు అలాంటి దశలో జరుగుతున్నటువంటి ప్రక్రియ ఇది అయితే రోజులో మార్పు రాదు కానీ దీనికి పరిష్కారం వల్ల ఒక రెండు లక్షలు లక్షన్నర రెండు మూడు లక్షల్లో ఎంబీబీఎస్ పూర్తయ్యేటట్టు ఉండాలి మిగతా అమౌంట్ రాష్ట్రాలు ఖర్చు పెట్టుకునేటట్టు ఉండాలి ప్లస్ అయిపోగానే ఇమ్మీడియట్గా గవర్నమెంట్ జాయిన్ చేసుకోగలిగి ఉండాలి అప్పుడు మాత్రమే వీటికి ప్రయోజనం నెరవేరుతుంది